అందుకే శంకరులు అన్నారు, అమ్మవారి కిరీటంలో పొదగబడినటువంటి రత్నములు మణులు మామూలు మణులు కావు, ద్వాదశాదిత్యులను మణులుగా పొదిగింది కిరీటంలో. ద్వాదశాదిత్యులంటే మనకి ఒక సూర్యుడు తెలుసు, 12 మంది సూర్యులు ఉంటారు, అనేక కోటి బ్రహ్మాండములు ఉంటాయి కదండి, అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. వ్యాసుల వారి లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న రూపానికి కిరీట ధారణ చేస్తున్నారు శంకరాచార్యుల వారు. అనేక కోటి బ్రహ్మాండ జనని, అనేక కోట్ల బ్రహ్మాండములకు ఆమె జనని. అంటే ఆమె ఎటువంటి స్థాయిలో ఉంటుంది, ఆమె కిరీటం అలా ఉండాలి. అందుకే ఒక సూర్యుడు కాదు, 12 మంది సూర్యులు మణులుగా పొదగబడి ఉంటారు దానికి. ఇప్పుడు 12 మంది సూర్యులంటే మనకి ద్వాదశాదిత్యులు అని చెప్పి ఉన్నారు, ధాత, ఇంద్రుడు, పర్జన్యుడు, త్వష్ట, వివస్వంతుడు, విష్ణువు, వరుణుడు, మిత్రుడు, పూష, భగుడు, అర్యముడు, అంశుమంతుడు అని 12 మంది. ఈ 12 మందిని ద్వాదశాదిత్యులు అంటారు. ఈ ద్వాదశాదిత్యులు స్వయం ప్రకాశకులు, మనకి సూర్యుడు ఎలా వెలిగిపోతుంటాడో అలా వెలిగిపోతూ ఉంటారు. ఆ 12 గురిని మణుల్ని చేసుకుని కిరీటంలో పెట్టుకుంది. అలా పెట్టుకునేవాడు ఉంటాడా లోకంలో? ఆవిడ పెట్టుకుంది కిరీటంలో.